వివిధ ప్రమాదాల్లో చనిపోయిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకి 55 లక్షల రూపాయల చెక్కుల్ని జనసేనాని పవన్ కళ్యాణ్ పంపిణీ చేశారు. బాధితులకి కాకినాడలో ఆయన చెక్కులు అందజేశారు. ఆనందంగా కలవాల్సింది పోయి జన సైనికులు ప్రాణాలు కోల్పోయి ఇలా కలవడం బాధగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎంతో కొంత అండగా ఉండడం కోసమే ఇన్సూరెన్స్ సభ్యత్వాన్ని పార్టీ ఆవిర్భావం నుంచే ప్రారంభించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఏ పార్టీ ఇలాంటి అడుగులు వేయలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. భవిష్యత్తులో కూడా జన సైనికుల కుటుంబాలకి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రామచంద్రాపురం, ముమ్మడివరం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజమండ్రి, జగన్పేట నుంచి వచ్చిన మీ అందరికీ పార్టీ తరఫున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కానీ మనం చాలా ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి దురదృష్టవశాత్తు మనం ఒక నిండు ప్రాణం కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది. నాకు మీ ఇంట్లో జరిగిన నష్టం, నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు. పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టాం. కానీ ఇది ఈ పరిస్థితుల్లో జరగకూడదని కోరుకుంటాం. కానీ ఇది ఎంతో కొంత అండగా ఉండాలి. ఒకవేళ మనం కాలం మన చేతిలో ఉండదు, అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది. జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు. మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తాము. అలాంటి మన పార్టీ కుటుంబ సభ్యులకు నష్టం వచ్చినప్పుడు మనం ఎందుకు కృషి చేస్తున్నాం? అలాగే ఈ కార్యక్రమాన్ని కష్టాన్ని గుర్తించి, ప్రాణ నష్టాన్ని గుర్తించి పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మా పార్టీ దృష్టికి తీసుకొచ్చిన నాయకులందరికీ, నియోజకవర్గపు నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు జరిగిన నష్టం నాకు చాలా బాధ కలిగించే అంశం ఇది. మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా మీకు మీ కష్టాల్లో నష్టాల్లో మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంలో కోరుకుంటున్నాను.